రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. గత కొద్ది రోజుల క్రితం పంచాయతీ ఎలక్షన్స్లో అధికారం పక్షం వారు ఎంత బాధ పెట్టినా ఎంత భయపెట్టినా మరి ప్రజలకి కొన్ని ధన నిధుల్ని ఆశ చూపించి యునానిమస్ని తీసుకొని వచ్చి మరి ఏకగ్రీవాలు అనేటువంటి పేరుతో అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రక్షణ వ్యవస్థను ప్రతి ఒక్కటి వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎటువంటి అన్యాయపు అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా మరి అనేక మంది ధైర్యంగా నిలబడి ఒక పర్సంటేజ్ని టీడీపీ పార్టీకి తీసుకువచ్చి తమ భవిష్యత్తు కొరకు వారు చూపించిన ధైర్యాన్ని బట్టి ఎంతో మేము సంతోషపడుతున్నాం. అలానే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడాను కొత్తగా నిన్నటి జరిగినటువంటి సంఘటనతో ఈ ఔరంగజేబు పరిపాలనని మేము భరించలేకపోతున్నామండి అని వాపోతున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇదేంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఏ ఔరంగజేబు పరిపాలన కొత్తగా అంటున్నారేంటి అని అన్నప్పుడు ప్రజల్లోంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మరి ప్రజలు ఏమైపోయినా కూడా ఆయనకు పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా కూడా నాకు అస్సలు అవసరమే లేదు, ఈరోజు వాళ్ళకి కావాల్సిందల్లా ఓట్లు కావాలి, దానివల్ల వచ్చే సీట్లు కావాలి, అంత కొరకు దాని కొరకు మేము ఎటువంటి నీచమైన స్థితికైనా దిగజారిపోతాము అనటానికి నిదర్శనమే నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి సంఘటన అండి. ఈరోజు ప్రజల మొత్తం బాధపడటం వేరు, హృదయం బాధపడటం వేరండి. ఈరోజు 73 సంవత్సరాల వయసులో 6 గంటల నిరాహార దీక్ష, కనీసం పక్కనున్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ లాగేసుకొని ఆయన ఎంతో నమ్రతతో మేము ఇది నిరసన తెలియచేయటం మాత్రమే అని చెప్పినప్పటికీ కూడా అట్లీస్ట్ నేను కలెక్టర్ని ఆ ఎస్పీలను కలిసి పరిస్థితిని వివరిస్తాను, అవతల మరి పోటీ చేసే వాళ్ళకి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే వ్యక్తుల యొక్క ఆస్తులని నాశనం చేశారని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అలయాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు యొక్క పరిపాలనను ఈరోజు రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు అనేటువంటిది వాస్తవం. ఈరోజు మరలా ఇంకొద్దిగి రోజుల్లో మన ముందున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం మరి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు మనకు మనం సమీక్ష చేసుకొని ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాము అని వారు తీసుకునేటువంటి తీర్మానాలను బట్టి మన రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అనేది మరి మనం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి నిజం, తెలుసుకున్నటువంటి వాస్తవం అని కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నామండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అలయాస్ ఆంధ్ర ఔరంగజేబు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏం చెప్పారండి, ఒకప్పుడు మీ యొక్క మంత్రులు మరి ముఖ్యంగా ఆడ రౌడీలు ఎమ్మెల్యేలు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మద్యం బాటిల్ని పగలకొట్టి మద్యం అనేదే లేకుండా చేస్తాం, మద్యం అనేది కేవలం 5-స్టార్ హోటల్స్కే పరిమిత చేస్తాం, మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో అని చెప్పని ప్రజలకి బిస్కెట్లు వేసి వాళ్ళకి ప్రగద్భాలు పలికి ఈరోజు తమరి గవర్నమెంట్ వచ్చినాక మద్యము మీద మీరు ఎటువంటి బ్రాండ్లు తీసుకొచ్చారు, వాటికి ఎటువంటి చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టారు, వాటి క్వాలిటీ తగ్గించేసి వాటి మీద ఎటువంటి ట్యాక్సులు పెంచేసి మరి అమ్మఒడి పథకం కింద 14,000 రూపాయలు ఒక కుటుంబానికి ఆశ చూపిస్తూ నానబుడ్డి పథకం కింద ప్రజలకు తెలియకుండానే మద్యానికి బానిసలైనటువంటి వారి కుటుంబంలో నుంచి ఎటువంటి మీరు ట్యాక్సుల రూపంలో లాగుతున్నారు అనేది ఈరోజు మరి ముఖ్యంగా పట్టణాలలో ఉన్నవారు గ్రామాలలో ఉన్నవారు మరి ఈరోజు తీసుకొని ఆలోచించవలసినటువంటి విషయం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అదేనండి అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఈరోజు మద్య విషయంలో మీరు ప్రజలకి ఏమి సమాధానం చెప్పగలరని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. పరిపాలన చేతగాక ధరలన్నింటినీ పెంచివేసి ఒకప్పుడు ఇసుక విషయమే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి హయాంలో ఫ్రీ ఇసుకను ప్రజలకు ఇస్తూ కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే ప్రజలు భరిస్తూ ఎంత మరి అభివృద్ధిలోకి ఎక్కడ చూసినా కూడా కట్టడ నిర్మాణాలు దేదీప్యంగా వెలిగిపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఇసుక మీద మీరు పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నటువంటి విషయం,
వాటి మీద మీరు పెంచినటువంటి ట్యాక్స్, ఈరోజు ఇసుక కొరతతో ఈరోజు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడాను మరి అట్టడుగుకు వెళ్ళిపోయింది నిజం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇళ్ల కట్టడాలు ఉంటే ఏ పూట కూలినాలి చేసుకునేటువంటి ప్రజలు ఈరోజు బ్రతుకు తెరువులేక వారికి పని పాటలు లేకుండా వారి బ్రతుకులన్నిటి కూడా రోడ్డు మీదకు వచ్చినాయని పరిపాలన రానటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఈరోజు మరి దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారండి. ఒక ప్రతిపక్ష నేతగా టీడీపీ పార్టీ కాదండి ఇది ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్రామాలలోకి వెళ్ళి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్కి మీరు ఓటు అడిగేటప్పుడు ప్రజలు మీ మొహాన మరి అధికారం ఉన్నదని మీరు చూపించేటువంటి అన్యాయాలకు కూడా భయపడకుండా వారు మిమ్మల్ని అడుగుతున్నారనేది మీరు తెలుసుకోవాలని చెప్పని మేము మీకు తెలియజేస్తున్నామండి. రెండవదిగా మనం గమనిస్తే సిమెంట్ విషయంలో మీరు చేసినటువంటి మోసం. ఈరోజు సిమెంట్ కొరత ఎంతగా ఉన్నదంటే కేవలం మీ భారతీయ సిమెంట్ని పెంపొందించుకోవటం కోసం మరి సిండికేట్ ఏర్పాటు చేసి సిమెంట్ ధరలు పెంచేసేసి ఈరోజు మీ స్వార్థం కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది వాస్తవం కాదా అని చెప్పని పరిపాలన రానటువంటి పరిపాలన చేయటం రాక ప్రజల మీద భారం మోపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది, ప్రజలకు పథకాలు అనేటువంటి బిస్కెట్ వేసి ప్రజల దగ్గర నుంచి ఇటువంటి మరి మీరు ఒక ట్యాక్స్ను పెంపొందించి ప్రజల మీద భారం మోపటం ఎంతవరకు న్యాయం అని చెప్పని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రతిపక్ష నేతగా ఈరోజు మేము టీడీపీ పార్టీ నుంచి కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పని మేము అడుగుతున్నామండి. ఈరోజు కొత్తగా ప్రజల మీద ఇంటి పన్ను అనేది తీసుకొచ్చారు. దీనిని ఇంటి పన్ను అని కొట్టేసేసి ఆస్తి పన్ను అనటం దీనికి కరెక్ట్ అయిన పేరని చెప్పని ఈరోజు ప్రజలు భావిస్తున్నారండి. వాళ్ళ కష్టార్జితం మీద ఆస్తుల మీద మీరు మరి పన్నులు పెంచేసి ప్రజల దగ్గర నుంచి ఎంత ధనాన్ని లాగుతున్నారు అనేది కూడా వాస్తవం కాదా, దీనికి మీ దగ్గర సమాధానం ఉన్నదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఆడవాళ్ళు కూడా అమ్మ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అవ్వలు చిన్నలు పెద్దలు అని చెప్పని ముద్దులు పెట్టంగానే మన గురువుగారి ముద్దులకి మన ప్రరోభాద్ గారు పడిపోయి మరి ఈరోజు నిత్య అవసర ధరలు ఎంత పెంచేశారు అనేది ఎంత వాస్తవం అంటే నిజంగా ఈరోజు ప్రజలు పెరిగిన నిత్యావసర ధరలతో వాటికి తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి ఈ ఒక జలగ పీల్చినట్టు ఎంత మీరు పన్నులు పీలుస్తూ, ఎందుకంటే పన్నుల రూపంలో ధనాన్ని మీరు పీలుస్తున్నారండి. ఈరోజు అభివృద్ధి చూసుకుంటే సున్నా, అభివృద్ధి లేకుండా కేవలం అవసరతలను వాళ్ళని ఆధారం చేసుకుని ఈరోజు ఇటువంటి పరిపాలన రాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలకు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. సామాన్య మనుషుడి యొక్క పరిస్థితిని మీరు ఆలోచించాలని మేము ప్రేమతో మీకు తెలియజేస్తున్నామండి. ఈరోజు మహిళలు మరి ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి విషయం, వాళ్ళు ఆలోచించుకున్న వాళ్ళు బాధపడుతున్నటువంటి విషయాలు చూస్తే మన టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేజీ బియ్యం చూసుకుంటే 40 రూపాయలండి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అదే కేజీ బియ్యం మీరు పెంచేసిన ధర ఎంతో తెలుసండి, 1 కేజీకి 49 రూపాయలు పెంచేశారండి. అంటే 1 కేజీ బియ్యం మీద 9 రూపాయలు పెంచారు. సగటు ఒక కుటుంబం కనీసం మరి 25 కిలోల బియ్యం ఒక నెలకు వాడుకున్నా కూడాను వాళ్ళ దగ్గర నుంచి పన్ను రూపంలో మీరు పెంచినటువంటి ధరల రూపంలో మీరు వసూలు చేస్తుంది ఎంతో తెలుసా అండి, 225 రూపాయలు. ఒక కందిపప్పు టీడీపీ హయాంలో చూస్తే కేజీ విలువ 74 రూపాయలు. అంటే తమరు గవర్నమెంట్ వచ్చినాక ఏకదమ్మున తమరు పెంచేసిన రేట్ ఎంతో తెలుసా అండి, 118 రూపాయలు. అంటే 1 కేజీ కందిపప్పు మీద 21 రూపాయలు మీరు పెంచేశారు అనేది వాస్తవం. ఇక పెసరపప్పు, అయా తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉప్మా పెసరట్టు తినేవాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలండి, టీడీపీ ప్రభుత్వంలో కేజీ పెసరపప్పు 75 రూపాయలు అయితే తమరు గవర్నమెంట్ వచ్చేసినాక ఏకదమ్మున మీరు పెంచిన రేట్ ఎంతో తెలుసా అండి, 107 రూపాయలు. అంటే 1 కేజీ పెసరపప్పు మీద
32 రూపాయలు ఏకదమ్మున పెంచేశారు. ఒక కుటుంబం అట్లీస్ట్ ఎంత తక్కువ వేసుకున్నా, నెలకు 2 కిలోలు వాడుకున్నా కూడాను, మరి ఒక సగటు కుటుంబం మీద మీరు వసూలు చేస్తున్నటువంటి డబ్బులు ఎంతో తెలుసా అండి? 64 రూపాయలు మీరు వసూలు చేసేశారు. ఇక మినప్పప్పు, మనకి ఆంధ్ర వాళ్ళకి మంచి నానుళ్ళే అండి. ఏంటంటే గారెలు, కోడి మాంసం మంచి కాంబినేషన్ కదా. గారెలు తినే ప్రతి ఒక్కరు కూడా తినేటప్పుడు గుర్తు చేసుకుంటున్న విషయం ఏంటో తెలుసా అండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1 కేజీ మినపప్పు విలువ 65 రూపాయలు అయితే, తమరు గవర్నమెంట్ వచ్చినాక ఏకదమ్మున మీరు పెంచేసిన రేట్ ఎంతో తెలుసా అండి? 125 రూపాయలు. అంటే 60 రూపాయలని ఏకదమ్మున ఒక సగటి మానవుడి మీద మీరు పెంచేశారండి రేట్లు. కనీసం నెలకి 1-3 కిలోలు మినపప్పు వాడుకున్నా కూడా ఒక కుటుంబం మీద మీరు పీలుస్తున్న డబ్బు ఎంతో తెలుసా అండి? అక్షరాల 160 రూపాయలు. మూడోది వేరుశనగ పప్పు. మన రాయలసీమ ప్రజలు జనరల్గా మరి మీరు ఇష్టపడేది ఈ టిఫిన్స్లో వాటిల్లో ఏంటంటే పల్లీల చట్నీ అంటే మాకు భలే ఇష్టమమ్మా అని చెప్తారు. పల్లీల చెట్లు తినే ఈరోజు ప్రజలందరూ కూడా వాపోతున్నారండి బాబు. కేజీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేజీ 80 రూపాయలు అయితే, ఈరోజు తమరు గవర్నమెంట్లో ఏకదమ్మన మీరు పెంచేసిన రేట్ ఎంతో తెలుసా అండి? కేజీకి 140 రూపాయలు. అంటే 1 కేజీకి ఏకదమ్మున 80 రూపాయలు పెంచేసినటువంటి ఘనత ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేలేండి అలయాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఈరోజు నూనెలు తీసుకుంటే, వేరుశనగ నూనె కానీ, పామ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ మీద కానీ 106 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్స్ మీద తమరు పెంచేసినటువంటి భారం ఏకదమ్మున 180 రూపాయలండి. పామ్ ఆయిల్ 74 రూపాయలు కేజీ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్లు ఈరోజు మీరు పెంచేసింది 120 రూపాయలండి. ఇక పంచదార విషయానికి మనం వస్తే, షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు కూడా ఈరోజు కేజీ, అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో 26 రూపాయలు ఉన్నటువంటి షుగర్ ఈరోజు ఏకదమ్మున డబుల్ రేట్లు పెంచేసి 41 రూపాయలు పెంచేశారండి. ఇది వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నామండి. ఇలా తీసుకుంటూ పోతే నాన్ వెజ్ ప్రియులు కూడానండి బాబు, ఈరోజు నాన్ వెజ్ తినాలంటే వాళ్ళు భయపడిపోతున్నారు. చికెన్ ధర చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో కేజీ 150 రూపాయలు ఉండేటువంటి చికెను కేజీని మరి వాళ్ళు 220 రూపాయలకి పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడాను డబుల్ రేట్లు పెంచేశారండి. ఈరోజు మటను 450 రూపాయలు, చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి మటన్ ఈరోజు మరి 800 రూపాయలకి పెంచేశారండి. ఇవన్నీ ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నామంటే, ఒక సగటి మానవుడి మీద ఈరోజు మీరు ప్రగద్భాలు పలికి మీరు పెట్టిన పథకాల కోసం, వాటిని తీర్చటం కోసం ఒక సగటి మానవుడి మీద మీరు వేస్తున్నటువంటి పన్ను ఎంతో తెలుసా అండి? పెంచిన ధరల రూపాన ఇలా చదువుకుంటూ పోతే ఇది విన్నవాళ్ళకి కనీసం నిద్ర కూడా రాదండి. అయ్యో రేపు మా భవిష్యత్ ఏంటి, మేము కడుపు నిండా తినగలమా, మా బిడ్డలకు పెట్టగలమా, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎటువైపు వెళ్ళిపోతుందని చెప్పని వాపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. పరిపాలన రాకపోతే ఈరోజు నిజమైన పరిపాలన అంటే ఒక పక్కన అభివృద్ధి పథకాలను ఇస్తూ వాటిలోంచి వచ్చేటువంటి ఆదాయం వల్ల ప్రజలకు ఇవ్వటం నిజమైన పరిపాలన అనేది చేతకాక, ఈరోజు ప్రజల యొక్క ధనాన్ని మీరు ఎలా లాగుతున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించుకొని ఉన్నారండి. కాబట్టి ఈరోజు నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించి తమ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి సమయం.